రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ను నియమించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 షెడ్యూల్ 10 ప్రకారం తక్షణమే మన రాష్ట్రంలో కమిషన్ నియమించాలని మానవ హక్కుల కౌన్సిల్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. హక్కుల ఉల్లంఘనతో బాధితులవుతున్న లక్షలాది మంది న్యాయస్థానాలను ఆశ్రయించలేకపోతున్నారని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1998 సెక్షన్ 30 ప్రకారం మానవ హక్కుల కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ సెక్షన్ రూపొందించడంలో పార్లమెంటు పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ఈ చట్టం ప్రకారం మానవ హక్కుల ఉల్లంఘనలు విచారించడానికి తగిన చట్టాలు రూపొందించలేదని ప్రత్యేక న్యాయమూర్తులు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఈ చట్టం తీసుకువచ్చి 27 సంవత్సరాలు దేశవ్యాప్తంగా అమలుకు నోచుకోలేదని శ్యామ్ ప్రసాద్ అన్నారు. లోపభూయిష్టంగా ఉన్న ఈ చట్టాన్ని తక్షణమే సవరణ చేసి ప్రజాభిప్రాయంతో పాటు న్యాయ నిపుణుల సలహాలు సూచనలు స్వీకరించి తగిన సవరణలు తక్షణమే చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ కోర్టులకు ఏసీబీ కోర్టులకు కల్పించినట్లుగా అధికారులతో పాటు స్వయం ప్రతిపత్తి కల్పించాలని మానవ హక్కుల కౌన్సిల్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. శాసనసభ్యులు మంత్రులు పార్లమెంటు సభ్యులు మానవ హక్కులపై అవగాహన కల్పించాలని అప్పుడే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు అందరికీ లభిస్తాయని రాష్ట్ర ఉపాధ్యక్షులు విఎస్ఎన్ మూర్తి అన్నారు. ఈ సమావేశ ప్రారంభంలో మానవ హక్కుల కౌన్సిల్ సభ్యుడు బాలల హక్కుల కోసం శ్రమించి అకాల మరణం చెందిన తమ సహచరుడు న్యాయవాది అబ్దుల్ రకీజ్ కు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వివిగిరి, జిల్లా కార్యదర్శి పూర్ణ గణపతి, సిటీ అధ్యక్షులు మార్టిన్ పెరైరా, కార్యదర్శి గణేష్, నిర్వాహక కార్యదర్శి సాగర్ తదితరులు పాల్గొన్నారు. మేము హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా వాటిని మా దృష్టికి వచ్చిన వెంటనే తగిన సంబంధిత అధికారులకు తెలియజేయడం లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయింపజేయడం లేదా జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయడం చేస్తున్నాం. ఉదాహరణకి పర్యావరణానికి భంగం కలిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటే చాలా ఆర్థిక భారం ఉంటుంది. దానికి ఏమైనా న్యాయవాదులకు ఇది చేసుకోవడం, తనకి కావాల్సిన ఇవన్నీ చేసుకోవాలి. దానికోసం అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లోని మేము మన విశాఖపట్నమే కాదు రాష్ట్రంలో పర్యావరణానికి ఎక్కడ విఘాతం కలిగినా మేము ఎప్పటికప్పుడు ఈ వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి అటు న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్ళి అందరికీ మంచి ఆరోగ్యం కల్పించడానికి మేము కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. దీంతోపాటు మా ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మామూలుగా మానవ హక్కుల కోర్టులు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి, దేశంలో ఏర్పాటు చేయాలి. దీనికోసం ప్రభుత్వాలు లేదా అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాలు పెడుతున్నారు, దాన్ని ఏ విధంగా ఇది చేస్తున్నారో తెలిసి మనకి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు మానవ హక్కుల కమిషన్ మన రాష్ట్రంలో లేకపోయినా ఉన్నదనుకొని సామాన్య ప్రజలు హైదరాబాద్ ఆఫీస్కి ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. అక్కడ ఎటువంటి సిబ్బంది లేకపోవడంతో కేవలం అక్కడ వచ్చిన ఫిర్యాదును స్వీకరించి ఒక అక్నాలెడ్జ్మెంట్ మాత్రమే ఇస్తున్నారు. దీంతో మామూలుగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపశమనం కలగటం లేదు, వాళ్ళకి నష్టపరిహారం లభించడం లేదు. వాళ్ళేమో మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసామన్న దీంతో ఒక ఏదో ఆనందంతో ఉంటున్నారు అంతే. దీన్ని మేము తీవ్రంగా ఇది చేస్తూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకి ప్రజల కోసం ప్రభుత్వాలు ఆలోచించారు కాబట్టి ఏదో సంక్షేమ పథకాలు చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మన రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు గత ఫిబ్రవరి 20వ తారీఖుని జాతీయ మానవ హక్కుల కమిషన్ వివిధ రాష్ట్రాలతో చర్చలు జరిపినప్పుడు ఒక ఆదేశం జారీ చేసింది. ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో మానవ హక్కుల కోర్టులు ఏర్పాటు చేయాలి, దానికి తగిన సిబ్బంది నియమించాలి, డిజిగ్నేటెడ్ కోర్టుని ఇది చేయాలని చెప్పి స్పష్టంగా తెలియజేసిన ఈరోజు వరకు ప్రభుత్వాలు స్పందించడం లేదు. దీన్ని కూడా మరలా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేయమని కోరుతున్నాం. కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అలాగే హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ప్రతి జిల్లాలో స్థాపించాలని చెప్పేసి ఇదివరకు ఒకసారి మనం బలంగా గవర్నర్ గారు వచ్చినప్పుడు విజ్ఞప్తి చేశాము. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మనం విన్నపం చేయడం జరిగింది. మొన్న గాంధీ జయంతి రోజు కూడా ఇదే విషయమే మానవ హక్కుల పరిరక్షణ నిమిత్తం మన ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తరువాత
ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా సరే మానవ హక్కులు పరిరక్షించడానికి కేవలం కంప్లైంట్స్ సెల్కి కంప్లైంట్స్ వెళ్ళడమే కానీ దాని పరిహారం జరగటం లేదు. ఎవరైతే హక్కులు భంగం కలుగుతున్నాయో వారికి నష్టపరిహారం కానీ లేకపోతే ఉపశమనం కానీ కలగడానికి అవకాశం లేకుండా పోతున్నది. ఇటువంటి తరుణంలో మేము వెరీ స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏదైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్రంలో ఉంటే కనుక కనీసం ఆ కమిషన్లో కంప్లైంట్స్ ఇచ్చుకొని వాళ్ళు పరిహారం పొందడానికి అలాగే ఉపశమనం పొందడానికి వారికి ఒక అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని బాగా ఆలోచించి ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి హ్యూమన్ రైట్స్ కమిషన్ కన్స్టిట్యూట్ చేస్తారని, అలాగే జిల్లా ప్రతి జిల్లాలోని హ్యూమన్ రైట్స్ కోర్టులు స్థాపిస్తారని ఆశిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అందరి సహకారంతో ముఖ్యంగా మీడియా సహకారంతో ఈ విషయాన్ని అందరికీ అందుబాటులోకి ఈ విషయం మీద అవగాహన కలిగేటట్లుగా అది ఒక్క మీడియా వల్లనే సాధ్యమవుతుందని నా ప్రగాఢ నమ్మకం అండి. మీరందరూ కలిసి ఈ మానవ హక్కుల కమిషన్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో మనకి హైదరాబాద్లో నియమించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం కోరుతున్నది ఏంటంటే మన రాష్ట్రం విడిపోయింది, విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో సరిగ్గా వీటి గురించి ఎవరికి ఏం చేయాలి కంప్లైంట్ చేయాలన్న సరైన నాదులు లేక అంటే మనకు కానీ ఆ కమిషన్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయగలిగితే డెఫినెట్గా మన తాలూకా సమస్యలన్నీ కూడా ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో క్యాపిటల్ ఏదైతే ఆ ప్రదేశంలో దాన్ని నిర్మించాలని కమిషన్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.